మీకు కైన్మాస్టర్లో మల్టీ లేయర్ సపోర్ట్ చేయాలంటే మీకు ఇలా కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ చూసారా, ఈ చివరి సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఇక్కడ అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ అన్న చూసారా, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ ఎనీవే దాన్ని క్లిక్ చేసిన తర్వాత అన్లిమిటెడ్ వీడియో లేయర్స్ మోడ్ అని చూసారు కదా, దీన్ని మీరు ఓపెన్ చేసుకోవాలి, అంటే ఆన్ చేసి ఎనాబుల్ చేయాలి. ఇది చేయడం వల్ల మీకు ఎన్ని లేయర్స్ అయినా మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ యానిమేషన్ వీడియో ఎలా ఎడిట్ చేసామనే విషయం మనం తెలుసుకుందాం ట్యూటోరియల్. ఇదైతే నేను పూర్తిగా మొబైల్లోనే యానిమేషన్ చేశాను, అది కూడా కైన్మాస్టర్ అనే యాప్లో. అయితే ఈ యాప్ మీరు ప్లేస్టోర్ నుండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ సపోర్ట్ చేయదు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలో వీడియో కూడా అక్కడ ఉంది, దాన్ని ఫాలో అయ్యి చక్కగా ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఈ ప్రాజెక్ట్ అంటే ఈ వీడియోకి సంబంధించిన ఇమేజెసే కాదు, మీరు ఏ ఇమేజెస్ అయినా అంటే ఒక 100+ పిఎన్జీ ఫార్మేట్లో ఇమేజెస్ ఉన్నాయి, అవి ఆ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అవి క్లిక్ చేసి ఆ ఇమేజెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఇమేజెస్ యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ట్యూటోరియల్ ఏంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత 16:9 ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు మీడియా అనే ఆప్షన్ చూసారా, ఈ మీడియా ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మన క్లౌడ్ అంటే ముందుగానే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ పిఎన్జీ ఇమేజెస్ అన్నీ మీకు ఎక్కడ లభిస్తాయంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ మీరు ఇవన్నీ ఇవే కాదు 100+ ఇమేజెస్ మీకు ఈ యానిమేషన్ కోసం యూజ్ అవుతాయి, అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, నేను క్లౌడ్ ఫస్ట్ తీసుకుంటున్నాను, క్లౌడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది క్లౌడ్ ఒక 10 సెకండ్స్ 11 సెకండ్స్ అరేంజ్ చేశాను. మనకి వీడియో ఎంత లెంత్ కావాలంటే దాన్ని మనం అంత లెంత్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. ఈ క్లౌడ్ అయితే ఉంది, రన్ అవుతుంది, కానీ క్లౌడ్ ఎటువంటి యానిమేషన్ కూడా జరగట్లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మన క్లౌడ్ యానిమేషన్ జరగాలి, ఏం చేయాలి, అప్పుడు ప్లస్ మళ్ళీ ఆఫ్ చేసి ఇప్పుడు క్లౌడ్ని క్లిక్ చేసి ఇక్కడ పైన మీరు ఉంది చూసారు కదా, దీన్ని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ కొద్ది జూమ్ చేద్దాం. ఓకే, జూమ్ చేయండి. జూమ్ చేసి ఇమేజ్ని సెట్ చేస్తున్నాం, ఇక్కడ మీరు సైడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇమేజ్ని ఇక్కడ సెట్ చేశాను, ఇంకా మనం జూమ్ చేయొచ్చు కావాలంటే. ఓకే, ఇమేజెస్ని ఇక్కడ సెట్ చేశాను. అలాగే ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇప్పుడు ఎండింగ్ పొజిషన్ కింద క్లిక్ చేయండి. ఎండింగ్ పొజిషన్ మనకి ఎలా కావాలి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మన ఇమేజ్ ఏ యాంగిల్లో మనం అరేంజ్ చేస్తే. మీకు ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా చాలా సింపుల్. ఓకే, అలా చేసి ఓకే చేశాను. రైట్, ఇప్పుడు యానిమేషన్ చూడండి, క్లౌడ్స్ అనేవి మనకు మూవ్ అవ్వడం కనిపిస్తుంది, అంటే ఈ క్లౌడ్స్ ఇమేజ్ అనేది మనకి యానిమేషన్ అనేది జరిగింది. ఓకే, క్లౌడ్స్ యానిమేషన్ అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ కావాలి, ఇప్పుడు మనకు వాటర్ కావాలి కదా, ఈ వాటర్ కోసం మనం ఒక మళ్ళీ ఒక మీడియా ఆప్షన్, ఇక్కడ నేను ముందుగానే ఒక వాటర్ ఇమేజ్ని తీసుకున్నాను. ఇమేజ్ని కూడా మనం బాగా ఈ కార్నర్ పట్టుకొని క్లిక్ చేస్తే మనకు బాగా పెరుగుతుంది ఇమేజ్ సైజు. రైట్, ఇక్కడ మనకు వాటర్ వచ్చింది, ఒక ఇమేజ్ నేను కిందకు నెట్టాను. ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇక్కడ వాటర్ కూడా వచ్చింది. రైట్, ఇప్పుడు ఇది కూడా మనం ప్లే చేసి చూసినట్లయితే ఎటువంటి యానిమేషన్ కూడా జరగదు, ఇది కూడా మనకి ఫుల్ లెంత్, మన వీడియో లెంత్ వరకు పెంచుకోండి. రైట్, ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. క్లౌడ్స్ అయితే మూవ్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు, క్లౌడ్స్ అయితే మూవ్ అవుతున్నాయి, కానీ వాటర్ అనేది ఎటువంటిగా మూవ్ అవ్వలేదు. మనకు వాటర్ మూవ్ అవ్వాలి, అంతే కదా కావాలి. ఇప్పుడు దానికోసం దీనికి మళ్ళీ వాటర్ కూడా యానిమేషన్ చేయాలి, దానికోసం క్లిక్ చేయండి. తర్వాత ఈ పక్కన కీ ఆప్షన్ చూసారా, ఆ కీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక రెడ్ డాట్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదు చూడండి, రెడ్ డాట్. ఇప్పుడు ఇక్కడ రెడ్ డాట్ వచ్చింది, మీకు అబ్జర్వ్ చేసి ఉంటారు, అదే పొజిషన్లో ఎండ తీసుకోండి. ఎండ తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మీరు ఇలా ఎండకు నెట్ ఓకే అడ్జస్ట్ చేయండి, ఫింగర్తో అలాగా మనకి ఎండ తీసుకున్నాం. రైట్, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. చేస్తే మనకి యానిమేషన్ చూడండి, అంటే మనకి క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి, అలాగే వాటర్ కూడా మూవ్ అవుతుంది. రైట్, రెండు మూవ్ అయ్యాయి. ఇప్పుడు మనకి హిల్స్ కావాలి, మళ్ళీ లేయర్ క్లిక్ చేయండి, మీడియా ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, మీడియా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే ఒక ఇమేజ్ తీసుకున్నాను, హిల్స్ చూసారు కదా, హిల్స్. అయితే మనం యానిమేషన్ చేయాలన్నా ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఖచ్చితంగా పిఎన్జీ ఫార్మెట్ అంటే బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజెస్ కావాలి. ఈ ఇమేజెస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కొన్ని ఇమేజెసే కాదు 100+ ఇమేజెస్ ఉన్నాయి, మీకు నచ్చిన యానిమేషన్ చేయొచ్చు నేను చూపించే విధంగా. మీరు అది అక్కడ క్లిక్ చేసి లింక్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకుంటూ రాసిస్తున్నాను, అది ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా మీకు చెప్తాను. రైట్, ఇది కూడా మన వీడియో లెంత్కి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే హిల్స్ కొద్ది పైకి పెడదాం. రైట్, వాటర్ మూవ్ అవుతుంది, అలాగే మనకి
క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి కానీ ఇక్కడ హిల్స్ అనేవి మూవ్ అవ్వలేదు. హిల్స్ యానిమేషన్ కావాలి మనకి. దానికి ఏం చేయాలి, హిల్స్ని క్లిక్ చేయాలి. మళ్ళీ ఈ కీ ఆప్షన్, కీ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. తర్వాత ఎండింగ్ తీసుకొని మనం ఈ ఇమేజ్ని కొంచెం మూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూడండి, క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి, హిల్స్ మూవ్ అవుతున్నాయి, వాటర్ కూడా మనకి మూవ్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి నెక్స్ట్ ఏం కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఒక బోట్ కావాలి. నెక్స్ట్ మనకి ఒక బోట్ కావాలి. నేను బోట్ ఇమేజెస్ కూడా ఆల్రెడీ ఉంది నా దగ్గర, మీడియా ఆప్షన్ క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ బోట్, ఈ బోట్ ఆప్షన్ చూడండి. ఈ బోట్ కూడా మనం కొంత సైజ్ మనకు కావాల్సిన దగ్గర సైజ్ తగ్గించుకోండి. రైట్, ఈ ఇమేజెస్ మీకు ఇలాంటిదే కాదు, మీ ఎటువంటి ప్రాజెక్ట్కైనా 100+ ఇమేజెస్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ ప్రాజెక్ట్ అయినా మీరు ఈజీగా దాంతో చేయొచ్చు. అన్ని నెంబర్స్ ఆఫ్ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ఈ ఇది కూడా మనం రైట్ లెంత్ ఉంచాను. అయితే మనకి ఇప్పుడు వాటర్ మూవ్ అవుతుంది కాబట్టి, మనకి వాటర్ మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ సిప్ ఈ బోట్ అనేది మనకు మూవ్ అవసరం పని లేదు, యానిమేట్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే మనకు వాటర్ మూవ్ అవుతున్నప్పుడు బోట్ అలా ఉంటే సరిపోతుంది, మనకు మూవ్ అయినట్టే ఉంది. రైట్, బోట్ అయితే మనకి ఇప్పటికీ వచ్చింది. ఇప్పుడు మనకి ఇది కావాలి. ఏంటి కావాలి, వీడియో కావాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో తీసుకున్నాను, ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. ఓపెన్ చేస్తాను ఎక్స్పోర్ట్. నేను ఆల్రెడీ ఒక వీడియోని ఇంతకుముందే నేను షూట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో తీసుకున్నాను. ఈ వీడియో మెయిన్ మీరు షూట్ చేసుకుని ఫస్ట్ ఇది చేయాల్సిన పని ఇదే. ఈ వీడియో ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్లో ఉంది. అసలు ఈ గ్రీన్ కలర్ నేను ఎలా క్రియేట్ చేశానంటే ఏమీ లేదు. నేను ఒక గ్రీన్ కలర్ నా దగ్గర ఒక కార్డ్బోర్డ్ ఉంది అంటే, లేదా మీ ఇంట్లో ఒక గోడ ఉందనుకుందాం, ఒక వాల్ ఉంటే దానికి పెయింట్ వేయండి, లేదా ఒక బోర్డు ఉంటే దానికి గ్రీన్ కలర్ పెయింట్ వేయండి, లేదా ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని వెనక వైపు కట్టి ఇలా ఒక వీడియో తీసుకోవాలి. ఖచ్చితంగా మనం యానిమేట్ చేయాలంటే ఇది ఖచ్చితంగా మీరు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోని తీసుకోవాలి. నేను అలాగే నేను ఒక మా ఇంట్లో ఒక కార్డ్ బోర్డు ఉంది, గ్రీన్ కలర్ బోర్డు, దాని ముందు ఒక వీడియో తీసుకున్నాను. ఇలా మీరు ఒక వీడియోని తీసుకోండి. రైట్, ఇప్పుడు ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి క్రోమాకీ అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకీ, ఓకే ఫ్రెండ్స్, ఈ క్రోమాకీ ఆప్షన్ చాలా మొబైల్స్లో కనిపించదు. దానికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కైన్మాస్టర్ యాప్ని, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మాత్రమే ఇది ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే ఈ ఆప్షన్ చాలా మొబైల్స్కి రాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్ లింక్ ఉంది, యాప్ లింక్ కూడా మీరు ఫుల్ యాప్ అనేది మీరు అక్కడ పొందవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. మొత్తం ఈ వీడియో సంబంధించి మొత్తం కూడా మీరు డిస్క్రిప్షన్లో రీడ్ చేయండి, అక్కడ ఉన్న లింక్లు క్లిక్ చేయండి, మీరు అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి క్రోమాకీ ఆప్షన్ క్లిక్ చేశాను, అలాగే ఇక్కడ ఎనాబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తిగా మనకి రిమూవ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు దీన్ని కరెక్ట్గా బోర్డ్ మీద అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను బోర్డ్ మీద ఈ నేను దీన్ని అరేంజ్ చేశాను. ఒకసారి చూడండి, ఒక అబ్జర్వేషన్గా బోట్ మీద నేను కూర్చొని మూవ్ అవుతున్నట్టుగా ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్, ఇంకొక ఇమేజ్ మనం ముందుగానే అరేంజ్ చేస్తే సరిపోతుంది. దాన్ని మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీడియా ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను ముందుగానే ఒక రైట్ చూడండి, ఇది ఒక ఇమేజ్, పిఎన్జీ ఇమేజ్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఇమేజెస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఖచ్చితంగా అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేను అదే విషయాన్ని పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే మీరు నార్మల్గా ఉండే ఒక జేపీజీ ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీరు యానిమేషన్ చేయలేరు. మీకు పిఎన్జీ ఫార్మాట్లో ఉండే బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ కావాలి, ఆ ఇమేజ్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి మీరు పొందవచ్చు. రైట్, ఇమేజ్ కూడా నేను ఇక్కడ కొద్దిగా బాగా ఎక్కువ జూమ్ చేస్తున్నాను స్క్రీన్ మొత్తం రావడం కోసం. రైట్, ఇమేజ్ పక్కకి ముందుగానే సెట్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మీరు దీన్ని కూడా వీడియోలు ఎంతవరకు పెంచుకోండి ఇమేజ్ని. ఇది పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్. ఓకే, మనకి ఇక్కడ హిల్స్ కదులుతున్నాయి, అలాగే క్లౌడ్స్ కదులుతున్నాయి, వాటర్ కదులుతుంది, కానీ ఇక్కడ చెట్లునే మూవ్ అవ్వట్లేదు. దానికోసం మనం ఏం చేయాలంటే దీనికి యానిమేషన్ చేయాలి. దానికోసం కీ ఆప్షన్ క్లిక్ చేయండి, ఇక్కడ మీరు రెడ్ కలర్ రావడం చూస్తారు. అలాగే ఎండింగ్లో మనం ఇలా మూవ్ చేయండి, ఎండ్ వరకు క్లిక్ చేసి ఇలా మూవ్ చేయండి. ఓకే, మూవ్ చేశాను. ఇప్పుడు ప్లే చేసి చూడండి, దాంతోపాటు మనకి హిల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఓకే, ఇలాంటి అద్భుతమైన యానిమేషన్ ఎంతైనా చేయొచ్చు. నేను ఇదే కాదు నెంబర్ ఆఫ్ వీడియోస్ని ఇంతవరకు ఇదివరకు అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఇలా మీరు యానిమేషన్ చేసి మంచి మంచి వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఇదే కాదు, మీకు ఇంతకుముందే కైన్మాస్టర్కి సంబంధించి ఒక 10 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు చూసి బాగా ఎడిటింగ్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో సేవ్ చేసుకోవాలంటే ఈ పైనుండే ఆప్షన్ క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు.